ఐపీఎల్ ఒర్రు తొలగించబోతోంది, అభిమానులకు కిక్ ఇవ్వబోతోంది, పొట్టి క్రికెట్ మజాను అందించబోతోంది. నాన్ స్టాప్ క్రికెట్ హంగామాకు చెన్నైలో తెరలేవబోతోంది. మెగా ఈవెంట్కు అన్ని జట్లు నువ్వా నేనా అన్నట్టుగా రెడీ అయ్యాయి. సై అంటే సై అంటున్నాయి. ప్రత్యర్థులను చిత్తు చేయడమే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. సీజన్ ఆరంభం నుంచే పంజా విసరాలి అనే పట్టుదలతో ఉన్నాయి. గత సీజన్లో ఛాంపియన్గా నిలిచిన సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫస్ట్ మ్యాచ్లో ఢీకొట్టబోతున్నాయి, అభిమానులను ఎంటర్టైన్ చేయబోతున్నాయి. లోక్సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ను రెండు దశల్లో నిర్వహించబోతున్నారు. ఇప్పటి వరకు తొలి దశకు సంబంధించిన షెడ్యూలే వచ్చింది. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఢిల్లీలో జరగాల్సిన మ్యాచ్లను వైజాగ్లో నిర్వహించబోతున్నారు. మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్కు విశాఖే ఆతిథ్యమివ్వనుంది. ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తోనూ వైజాగ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తన వేటను మార్చి 23న ప్రారంభిస్తుంది. తొలి మ్యాచ్ను కోల్కతా నైట్ రైడర్స్తో ఆడుతుంది. హైదరాబాద్లో మాత్రం మార్చి 27న తొలి మ్యాచ్ జరుగుతుంది. హోమ్ గ్రౌండ్లో జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో SRH ఆడుతుంది. కొన్ని జట్లు ఈసారి కెప్టెన్లను మార్చేశాయి. సీజన్ ఆరంభానికి ఒక్కరోజు ముందే సూపర్ కింగ్స్ కెప్టెన్సీని ధోని వదిలేశాడు. సిఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలందుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైపై ఈసారి భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలను రుతురాజ్ టీం ఎలా అందుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. గతేడాది రన్నరప్గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ కూడా కెప్టెన్ను మార్చేసింది. ఆల్ క్యాష్ డీల్లో భాగంగా ముంబై ఇండియన్స్కు పాండ్యా వెళ్లిపోయాడు. దీంతో పాండ్యా స్థానంలో గుజరాత్ టైటాన్స్ను శుభ్మన్ గిల్ లీడ్ చేయబోతున్నాడు. ముంబై ఇండియన్స్ కూడా ఈసారి సంచలన నిర్ణయమే తీసుకుంది. రోహిత్ను కెప్టెన్సీ నుంచి సైడ్ చేసింది, పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఆట తీరు ఎలా ఉంటుంది అన్నది హాట్ టాపిక్ అవుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా కొత్త కెప్టెన్ను నియమించింది. మర్క్రమ్ స్థానంలో కమిన్స్కు బాధ్యతలు అప్పగించింది. వేలంలో భారీ ధర పలికిన కమిన్స్పై అందరి ఫోకస్ పడబోతోంది. కారు ప్రమాదంలో గాయపడిన పంత్ గత సీజన్కు దూరంగా ఉన్నాడు. ఈసారి మళ్లీ ఢిల్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. పంత్ రీఎంట్రీతో డీసీ జట్టు బలంగా మారింది. 17వ సీజన్లో ఉత్సాహంగా బరిలో దిగబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంతవరకు టైటిల్ గెలవలేదు. అయినా ఆర్సీబీకి క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఈ సాలా కప్ నమ్దే అంటూ మరోసారి డుప్లసిస్ సేనా లక్ను పరీక్షించుకోబోతోంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జైంట్స్, ధవన్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని కేకేఆర్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. అన్ని జట్లలోనూ యంగ్ బ్లడ్ ఎక్కువగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్కు ముందు యువ ప్లేయర్లకు ఐపీఎల్ కీలకం కాబోతోంది. కలర్ఫుల్ లీగ్లో రాణించిన యువ ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ రేసులో ఉండే అవకాశం ఉంటుంది. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలి అంటే ఐపీఎల్లో రాణించాల్సిందే అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈసారి ఐపీఎల్ మరింత ప్రత్యేకంగా మారింది.